హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చరిత్ర, మన ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కరోనా వల్ల మనం యాక్చువల్గా ఇంట్లో ఉండలేము ఆకలితో, అలాగే బయటకు వెళ్తే కరోనా భయం, అలాగే దాంతోపాటు మనం కొన్ని వస్తువులు మన మొబైల్ కానీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు మనతో తీసుకెళ్తుంటాం. సో మనమైతే స్నానం చేసుకొని నీట్గా అయిపోతున్నాం, అలాగే మనతో వచ్చిన వస్తువులకు కూడా కరోనా ఉండొచ్చు. సో దానికి శానిటైజ్ డైరెక్ట్గా మనం చేస్తుంటాం. మొబైల్ కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇంకేమైనా ఉంటే మనం శానిటైజ్ చేస్తాం, లిక్విడ్తో శానిటైజ్ చేస్తుంటాం. సో ఆ లిక్విడ్తో శానిటైజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా అది లిక్విడ్ లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అది వెంటనే తొందరగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. సో దాని గురించి ఒక చిన్న సొల్యూషన్ అన్నమాట. సో శానిటైజర్ మిషన్, ఓకే, దీనికి వీడియోకి వెళ్ళిపోయే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వచ్చేద్దాం. యాక్చువల్లీ మొబైల్ శానిటైజర్ ఏంటంటే యాక్చువల్గా ఇది నానో మిస్ట్ స్ప్రేయర్ అన్నమాట. సో మిస్ట్ స్ప్రేయర్ ఇది యాక్చువల్గా. సో ఈ మిస్ట్ స్ప్రేయర్ మనం ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట, అన్బాక్సింగ్. సో ఇది అమెజాన్లో నేను ఆర్డర్ ఇచ్చాను. సో అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను కదా, ఇది జస్ట్ 250 రూపీసే మీకు. అండ్ దీనికి ఏమైనా సర్వీస్ ఛార్జెస్ ఉంటే సర్వీస్ ఛార్జెస్ వేస్తారు, అరౌండ్ 77 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ అనమాట. సో బయట దొరికితే ఇంకా బెస్ట్, లేదనుకుంటే అమెజాన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది ఏ విధంగా యూజ్ చేస్తుందని మీకు ఇది అన్బాక్సింగ్గా మీకు చూపిస్తాను. సో యాక్చువల్గా దీంట్లో ఛార్జర్ కూడా ఉంటుంది, ఛార్జ్ చేసుకోవచ్చు మీరు దీన్ని. సో ఛార్జ్ చేసుకుంటే మీకు స్ప్రే ఛార్జింగ్ అవుతుంది, స్ప్రే అవుతుంది దాని త్రూగా, స్ప్రే ఎలా ఉంటుంది. ఇది యాక్చువల్గా స్ప్రే బటన్, ఇది అవుట్పుట్ అనమాట, స్ప్రే అవుట్పుట్ ఇది. ఇది యాక్చువల్గా ఛార్జ్ చేసుకుంటుంది అనమాట, ఛార్జ్ చేసుకోవచ్చు జస్ట్ ఇట్లా. సో ఇది ఫ్రెండ్స్, సో దీన్ని మీకు ఛార్జర్ పిన్ ఉంటుంది కదా, దానికి మీకు ఇది అటాచ్ చేసి మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా అది కూడా చూపిస్తాను, రైట్. సో అండ్ ఇది ఎలా ఓపెన్ చేయాలంటే జస్ట్ కొంచెం సైడ్కి జస్ట్ కొంచెం ఎలా అండి జస్ట్ అలాగే ఓపెన్ అవుతుంది. దీంట్లో శానిటైజర్ వేసుకోవాలి యాక్చువల్గా. సో మీకు చూపిస్తాను ఇంకొకటి, ఆల్రెడీ దీంట్లో శానిటైజర్ ఆల్రెడీ వేస్తుంది కదా, దీంట్లో శానిటైజర్ వేస్తుంది అన్నమాట. సో ఇది ఎలా స్ప్రే అవుతుంది మీకు చూపిస్తాను. సో జస్ట్ ఈ బటన్ని క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మనం శానిటైజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉంటే కానీ మనం శానిటైజ్ ఏ విధంగా చేసుకోవచ్చు, అలాగే ఛార్జర్స్ కావచ్చు, లేకపోతే అట్లనే బ్లూటూత్స్ కావచ్చు, మొబైల్ కావచ్చు. సో మొబైల్ ఏదైనా మనం ఈ విధంగా శానిటైజ్ చేసుకోవచ్చు అన్నమాట, అలాగే బ్లూటూత్స్ మనం ఏమైనా ఉంటాయి కదా. సో బ్లూటూత్స్ అనేది మనం ఏదైనా సరే మనం డైరెక్ట్గా వాటర్ లాగా లిక్విడ్ లాగా మనం శానిటైజ్ చేయలేము. సో దీంట్లో ఏంటంటే ఈ విధంగా మనం శానిటైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో బయటికి వెళ్ళి వస్తుంటాం. సో ఈ కరోనా ఎఫెక్ట్ మనకి రాకుండా ఉండాలంటే ఇలా శానిటైజ్ చేసుకోవడం చాలా అవసరం. ఓకే, ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా బేసికల్గా చాలా యూజ్ అవుతుంది, కాకపోతే దీంట్లో చిన్న కేర్ తీసుకోవాలి, పిల్లలకి కొంచెం దూరంగా ఉంచాలి, ఎందుకంటే ఇది కంట్లో పడకూడదు యాక్చువల్గా. సో ఈ లిక్విడ్ ఏంటంటే మీరు వాటర్ లాంటి లిక్విడ్ మాత్రమే యూజ్ చేయాలి. సో నార్మల్ జెల్ లాంటి లిక్విడ్ యూజ్ చేయకూడదు, ఇది వాటర్ లాంటి లిక్విడ్ మాత్రమే దీన్ని యూజ్ చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అయిన వీడియో అనుకుంటున్నాను. సో ముఖ్యంగా బయటికి వెళ్ళి వచ్చి వాళ్ళ గురించి. ఓకే ఫ్రెండ్, మరిన్ని వీడియో గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, నా ఛానల్ కేవలం ఒక సబ్జెక్ట్ గురించి మాత్రమే కాదు, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటాను ఇప్పటికప్పుడు. సో అలాగే మీకు ఇంట్రెస్ట్ టాపిక్ ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి, కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి. సో దాని గురించి కూడా వీడియో మస్ట్ షూట్గా తీస్తాను. సో అలాగే వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. ఓకే అండ్ హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.